అంచనా ఇతర ముద్రల ఓట్లపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఈ రోజు మరోసారి విచారణ జరగనుంది. నేరెడ్మెట్ డివిజన్ లో ఫలితం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ఈరోజు మరోసారి విచారణ జరగనుంది. అయితే ఇతర ముద్రల ఓట్లపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఈరోజు విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. బ్యాలెట్ పేపర్ పైన స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర ముద్రలు ఏమున్నా సరే దాన్ని ఆమోదించవద్దు అంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వుల పైన ఈ రోజు హైకోర్టులో మరోమారు విచారణ జరుగుతుంది. ఇప్పటికే హైకోర్టు నటు ఎన్ఈసి కూడా హైకోర్టు ని ఆశ్రయించింది. ఈ తీర్పు పైన పునఃసమీక్ష చేయాలంటూ అప్పీల్ పైన ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించనుంది. అయితే ఈ నేపథ్యంలోనే అన్ని ఫలితాలు విడుదలైనప్పటికీ నేరెడ్మెట్ ఫలితం మాత్రం ఇంకా నిలిచిపోయిందని చెప్పింది. శిక్షణ సిబ్బందికి శిక్షణ లోపమే కారణమంటూ హైకోర్టు గతంలోనే అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో దాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ ఈ రోజు వాయిదా వేసింది. మరి కాసేపట్లోనే దీనిపైన ప్రధాన న్యాయమూర్తి ఎదుట విచారణ ప్రారంభం కానుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.